బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన బంద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జయమంగళ వెంకటరమణపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తల చేతుల్లోని ఫ్లెక్సీలను లాగేశారు. దాడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ దౌర్జన్యంపై జయమంగళ వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్ఆర్ పగలగొట్టిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మేము పెట్టాం, వాళ్ళే పెట్టుకోమనండి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి ఉక్కు సంకల్పంతో సంఘీభావం తెలుపుతుంటే ఇక్కడ వైసీపీ ఫ్యాన్స్ మాత్రం గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? పవన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో భాగంగా ఈ రోజు కైకలూరులో తెలుగుదేశం ఇటు వైసీపీ వర్గాలు బంద్ చేసేందుకు రోడ్డు మీదకి వచ్చాయి. అయితే అదే సమయంలో తెలుగుదేశం వర్గాలు ప్రతి ఎత్తున ఫ్లెక్సీలు తీసుకొని బందుకు బంద్ చేయాలి అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ రోడ్డు మీద తిరుగుతున్న సందర్భంలో వైసీపీ వర్గీయులకు టీడీపీ వర్గీయులు ఇద్దరు కూడా తారసపడ్డారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య కూడా వివాదం ప్రారంభమైంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ మీద దాడికి వైసీపీ వర్గీయులు ప్రయత్నించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన ఫ్లెక్సీని లాగేసుకున్నారు. దీంతో ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు వాళ్ళని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది, కొద్దిసేపు వివాదం జరిగింది. వైసీపీకి సంబంధించిన స్థానిక నేత ఒకరు జయమంగళ వెంకటరమణ మీద దాడికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా జయమంగళ వెంకటరమణ తమకు క్షమాపణ చెప్పాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రస్తుతం ఈ బైఠాయింపు కొనసాగుతూనే ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇరు వర్గాలని కూడా అక్కడి నుంచి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు